కలకత్తాలో గంగా నదిలో ఒక బాలుడు స్నానం చేస్తున్నాడు. నదిలో ఏదో తేలుతూ తన వైపు వస్తున్న మొసలిని చూచి ఒడ్డున ఉన్నవారు గట్టిగా కేకలు వేశారు. మొసలి మొసలి! నదిలో నుంచి బయటికి రాబోయి ఆ బాలుడు ఇలా ఆలోచించాడు. రాత్రింబవళ్ళు అహం బ్రహ్మాస్మి అంటూ ఇప్పుడు ఆ ఆదర్శాన్ని మరిచి శరీరం అనే భావనతో ఉండడం ఎంతవరకు సమంజసం అంటూ తిరిగి వెనక్కి వెళ్ళి తన స్నానాన్ని ముగించుకున్నాడు. మొసలి అక్కడ ఉండగానే, అవును, అందుకే భగవాన్ శ్రీ రామకృష్ణులు భగవద్గీతలో చెప్పబడిన యోగి ఇతడు అని ప్రశంసించాడు. ఆ మహోన్నతుడు స్వామి తురియానంద. వారి పవిత్ర జయంతి నేడు. భగవాన్ శ్రీ రామకృష్ణుల శిష్యులలో ఒకరైన హరిమహారాజుగా పిలువబడి భారతీయ వేదాంత గ్రంథ జ్ఞానానికి రూపుదాల్చిన సత్యంగా కఠినమైన జీవితాన్ని గడిపిన నిజమైన వేదాంతి ఆయన. అంతేకాదు, దేవుడు మాత్రమే నిజమని, ప్రపంచం అవాస్తవమని నిరంతరం గుర్తుంచుకోవడం ద్వారా భగవంతుని సాక్షాత్కారం పొందిన ధీర సన్యాసి వీరు. భగవాన్ శ్రీ రామకృష్ణుల వారి శిష్య సోదరులలో ఒకరైన భారతీయ ధర్మవీరుడు స్వామి వివేకానంద స్ఫూర్తితో అమెరికా వెళ్ళి భారతీయ వేదాంతాన్ని లక్షలాది మంది పాశ్చాత్యులకు నేర్పించారు. భగవంతుని సాక్షాత్కారం వైపు ప్రేరేపించారు. పారమార్థిక జీవితాన్ని కాంక్షించే అన్వేషకులకు అనుభవజ్ఞులు ఇలా చెప్తుంటారు. పారమార్థిక జీవితంలో ఎప్పుడైనా నిరుత్సాహం, విచారం, మందకొడితనం కలిగితే స్వామి తురియానంద లేఖలు చదవండి. భగవంతునిపై మరింత విశ్వాసం పెరుగుతుంది. 1899లో స్వామి వివేకానందతో కలిసి అమెరికాకు వారి కోరిక మేరకు వెళ్ళారు. అమెరికా చేరిన తర్వాత స్వామి తురియానందతో, ఉపన్యాసాలు ఇవ్వగలవో లేదో అని దిగులు పడవద్దు సోదరా, జీవించి చూపించు, వారిని అంటే అమెరికన్స్ని చూడనివ్వు, నువ్వు ఒక ఆశ్రమాన్ని త్వరలోనే నిర్మిస్తావు, వేదాంత ధ్వజాన్ని అమెరికాలో ఎగరవేస్తావు, జగజ్జనని నిన్ను దీవించింది అన్న స్వామి వివేకానంద మాటల స్ఫూర్తిని ఎప్పుడూ విస్మరించక భారత జాతికి అవిస్మరణీయ సాధువుగా ఖ్యాతిని తెచ్చాడు, భరతమాతను గెలిపించాడు. అవును, నిజంగా శ్రీరామకృష్ణుల వాణిని జ్ఞానిగా, నిశ్శబ్దంగా, భగవంతుని వైపు ప్రపంచాన్ని మలుపు తిప్పుతూ శ్రద్ధగా తన పనిని నిర్వర్తించి తన సత్య వాగామృతాన్ని మనందరికీ పంచి మనల్ని బతికించి తను ఈ లోకం నుంచి వెళ్ళిపోయారు. ఒక్క మాట మిత్రులారా, మానవ జీవిత లక్ష్యమైన భగవత్ సాక్షాత్కారాన్ని మరువక మానవులను గా తీర్చిదిద్దే స్వామి తురియానంద జీవితాన్ని మీరు చదవండి. మీ పిల్లల చేత కూడా చదివించండి. నిజమైన జీవితాన్ని వారికి పరిచయం చేయండి. భారతమాతకు వందనం, తెలుగు తల్లికి అభివందనం.